మనసును నియంత్రించడం అంటే నీ మనసును నీవు సంపూర్ణంగా జయించడమే అని అర్థం. నీ మనసును నువ్వు సంపూర్ణంగా జయిస్తే ఈ ప్రపంచంలో నువ్వు అంటూ సాధించవలసినవి అంటూ ఏముంటాయి? ఇంకా అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించిన వాడి కంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట. ఎందుకంటే నీ యొక్క లక్ష్యాన్ని, నీ హృదయంలో భగవంతుని దివ్య దర్శనాన్ని దూరం చేసే మొదటి శత్రువు ఇదే కనుక. దీనిని జయిస్తే అది నీకు మిత్రం అవుతుంది. అదే అప్పుడు నీకు భగవంతుని దివ్య దర్శనానికి సహకరిస్తుంది. దీనిని బట్టి ఆలోచిస్తే, మన లక్ష్య దిశగా ఆలోచిస్తే జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది. ఈ మనస్సు గురించి భగవాన్ రమణులు తెలిపిన ముఖ్యమైన విషయాలు చూద్దాం. వృత్తులన్నీ అహం అంటే నేను వృత్తిపై ఆధారపడి ఉన్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు. మనసు అంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢి అవుతుంది. అది సరైన దారి. ఈశ్వర శక్తి అనేది మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణం అనేవి రెండు శాఖలు వంటివి. మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ, భక్తి, జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం. వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామం చేత మనస్సు కుదటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గం. లయం, వినాశం అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును, నశించిన మనసు మళ్ళీ పుట్టదు. ప్రాణసంధానంచే లయించిన మనసు ఆత్మనడి ఒకే ఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది. అరుణాచల శివ.